హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బేబీ మెడ అనేది ఏ నెలలో నిలబెడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. సో మెయిన్ ఏమంటే, బేబీ మెడలు నిలబెట్టడం అనేది ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలాగా ఉంటుందండి. నార్మల్గా అయితే బేబీస్ మెడల్ అనేవి లైట్గా నిలబెట్టడం 3rd month నుంచి అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి 5th month వరకు కూడా నిలబెట్టకపోవచ్చు అన్నమాట. సో అది వాళ్ళ ఆ పిల్లల్ని బట్టి ఉంటుందన్నమాట. బేబీస్ అందరూ ఒక్కలాగా ఉండరు కాబట్టి. సో ఇది కూడా పిల్లలనైతే మనము కంపేర్ చేయలేము. సో ఎప్పుడైతే 5th 6th కూడా వచ్చింది, ఇంకా అట్లీస్ట్ మెడ కొంచెం కూడా నిలబెట్టట్లేదంటే కంపల్సరిగా మీరు పీడియాట్రిషియన్ని కంపల్సరిగా చూపించుకోవాల్సి ఉంటుంది. సో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఏమన్నా చెప్తూ ఉంటారన్నమాట. సో కొంతమందిలో లేట్ అవుతూ ఉంటుంది, కాకపోతే మరీ ఓవర్ లేట్ అయినా కానీ అంత మంచిది కాదు. 5th 6th month వరకు చూసి రెగ్యులర్గా మంత్లీ చెకప్స్ అనేవి పిల్లలకి చేయిస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరిగా ఈ విషయాన్ని మీ డాక్టర్తో ఈ విషయాన్ని అయితే కంపల్సరిగా చెప్పండి. అండ్ అలాగే బేబీ మెడ నిలబెట్టడానికి కానీ ఏదైనా కానీ మనం ఫస్ట్ నుంచి కూడా బేబీని ఎత్తుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎప్పుడు మనం బేబీని ఎత్తుకున్నా కానీ మెడ దగ్గర సపోర్ట్ ఇస్తూ మన చేతిని తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు అన్నమాట. కొంచెం మెడ దగ్గర సపోర్ట్ ఇచ్చుకుంటూ బేబీ మెడ నిలబెట్టేంత వరకు మనం ఎక్కువ సపోర్ట్ మెడ దగ్గరికి ఇవ్వాలి. బ్యాక్ నుంచి మన చెయ్యి పెట్టి మన వేళ్లతో బేబీ నెక్ని హోల్డ్ చేస్తున్నట్టుగా ఎప్పుడు బేబీని ఎత్తుకోవాల్సి ఉంటుంది. అలాగే 3 months 2 months బేబీని కూర్చోబెట్టడం అలా చేయడం అంత మంచిది కాదు. అది బేబీ వెన్నుపూసకి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటూ ఉంటుంది అన్నమాట. సో అలాగే బేబీకి 1 month దగ్గర నుంచి కూడా టమీ టైం అనేది అలవాటు చేయండి. ఇదివరకు లేకపోయినా ఇప్పుడు బాగా మనీలో కూడా బాగా యూజ్ చేస్తుంది ఇండియన్స్ కూడా టమీ టైంని. సో ఈ టమీ టైం ఇవ్వడం ద్వారా బేబీకి డైజెషన్ బాగుంటుంది, అలాగే మజిల్స్ గ్రోత్ బాగుంటుంది. అండ్ అలాగే బేబీకి మసాజ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మంచి ఆయిల్, మీ బేబీకి ఏ ఆయిల్ సూట్ అయితే ఆ బేబీ ఆయిల్ని తీసుకోండి. అట్లీస్ట్ కొబ్బరి నూనె అయినా యూజ్ చేస్తూ బేబీకి మసాజ్ చేయడం ద్వారా చాలా మంచిది, మజిల్స్ గట్టిపడతాయి. సో ఇది మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా చేయొచ్చు స్నానానికి ముందుగా. ఈ మసాజ్ అండ్ టమీ టైం ద్వారా బేబీ మైల్ స్టోన్స్, అంటే ఏ మంత్కి ఏ విధంగా ఉండాలో ఆ మైల్ స్టోన్స్ని రీచ్ అవ్వడంలో మీరు కూడా సహాయపడినట్టుగా ఉంటుందన్నమాట. సో బేబీని ఎత్తుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే బేబీ నెక్ హోల్డింగ్ అనేది మంచిగా నిలబడాలి అంటే మనం కొంత, అంటే తల్లి కొంచెం డైట్ కూడా మంచి ఫుడ్ని తీసుకోవాలి. ప్రతిరోజు ఎగ్ తీసుకోండి, అలాగే మటన్ సూప్స్ అలాంటివి తీసుకోవడం ద్వారా కూడా బేబీ యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. మీ పాల ద్వారానే బేబీకి మంచిగా న్యూట్రిషన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి కాబట్టి మీరు మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారా బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. ఏ మంత్కి ఏ విధంగా ఉండాలో, బేబీ యొక్క 6th month నుంచి బేబీ ఫుడ్ అనేది మొదలు పెడతాం కాబట్టి. సో అంతకు ముందుగానే కేవలం మన పాల మీద బేబీ ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారా బేబీ కూడా ఆటోమేటిక్గా మంచి మైల్ స్టోన్స్ అనేవి రీచ్ అవుతూ ఉంటుంది. ఏ మైల్ స్టోన్ ఏ విధంగా, ఏ మంత్కి ఏ విధంగా ఉండాలో అలాగా అయితే బేబీ ఉంటుంది. పూర్తిగా మీరు తీసుకున్న ఫుడ్ అలాగే బేబీకి చేయించుకునే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అండ్ మసాజ్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ కొన్ని మంత్స్, కొంతమందికి 3rd month నుంచి అవ్వచ్చు, కొంతమందికి 4th month నుంచి అవ్వచ్చు, కొంతమందికి 5th month నుంచి అవ్వచ్చు అండి. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు ఆ బేబీ త్వరగా నిలబెట్టింది, మా బేబీ ఇంకా నిలబెట్టలేదని. సో మీకు ఏమన్నా ప్రాబ్లమాటిక్గా అనిపించినా, ఒకవేళ నిలబెట్టాల్సిన టైం ఇంకా బాగా దాటిపోయినా కానీ కంపల్సరిగా మీ డాక్టర్ అడ్వైజ్ అనేది తీసుకోండి ఈ విషయంలో. సో ముందుగానే డాక్టర్కి కొన్ని విషయాలు చెప్పడం ద్వారా మనకు కొంచెం హెల్ప్ చేస్తారన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అనదర్ వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.